మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని మాసాయిపేట గ్రామంలో డిపిఓ హనుక్ డంపింగ్ యార్డులో వర్మీ కంపోస్ట్ ఎరువును తయారు చేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గ్రామ సర్పంచ్ మరియు పారిశుద్ధ్య కార్మికులకు వివరించారు. ఈ సందర్భంగా డిపిఓ హనుక్ మాసాయిపేట గ్రామ సర్పంచ్ మసూదన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని మైసమ్మ చెరువు దగ్గర ముందు చూపుతో సుమారు 11 హౌస్లతో డంపింగ్ యార్డును కట్టడం జరిగిందన్నారు. ఉపాధి హామీ పనులకు గాని హరితవనం మొక్కలకు గాని గ్రామంలో నీటి వసతిని కల్పించడం కోసం కూడా గ్రామ పంచాయతీ ట్రాక్టర్లను మాత్రమే వాడాలని సర్పంచ్ కు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి హనుక్ తో పాటు సర్పంచ్ మసూదన్ రెడ్డి, ఎంపీటీసీ కృష్ణారెడ్డి, ఎంపీడీఓ జగదీశ్వర్, పంచాయతీ ఏపీఓ తిరుపతి రెడ్డి, బొమ్మారం సర్పంచ్ శంకర్ యాదవ్, స్టేషన్ మాసాయిపేట సర్పంచ్ శ్రీనివాస్, జలాల్పూర్ సర్పంచ్ కిట్టు, ఉప సర్పంచ్ నాగరాజు, పంచాయతీ సెక్రటరీ భూషణం, కోఆపరేటివ్ డైరెక్టర్ నర్సింహులు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఉపయోగం ఏంటంటే హరిత హారంలో తప్పనిసరిగా మొదటిగా ఈ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ మాత్రం వాడాలి. బయట ప్రైవేట్ పెట్టుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఇప్పుడు ట్యాంకర్స్ ఎక్కడైతే ఇచ్చినాయో ఇంకా కొన్ని రావాల్సింది. ఎందుకంటే లాక్డౌన్ కావడం కొన్ని ట్యాంకర్స్ రెడీ కాకపోవడం అయింది. ఈ నెలాఖరి వరకు ఆ ట్యాంకర్లు కూడా మొత్తం రెడీ అవుతాయి. చాలా అతిపెద్ద గ్రామం, దాదాపు 6000 జనాభా ఉన్న 1200 ఇండ్లు ఉండే గ్రామం. నేషనల్ హైవే పైన ఉంది, నేషనల్ హైవే 44. ఇక్కడ ఈ గ్రామంలో పారిశుద్ధ్య దిశగా గౌరవ జిల్లా కలెక్టర్ మరియు ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము పల్లె ప్రగతిని ముందుకు తీసుకుపోతూ గ్రామంలో తడి చెత్తను పొడి చెత్తను డబ్బాలిచ్చి 2 డబ్బాలు ఇచ్చేసి కలెక్షన్ చేస్తున్నాం.